నమస్కారం, నేను మీ అనిల్. నేటి శుభదా వార్తలకు స్వాగతం. నమస్తే, నేను మీ లక్ష్మీనారాయణ. నేటి వార్తల్లోని ముఖ్య అంశాలు. శనివారం కావలి పరిధిలో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్న నలుగురు మంత్రులు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్లు పాల్గొననున్నారని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. కావలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కావలి అభివృద్ధికి అనేక పథకాలు ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఈరోజు రైతులకి ఇబ్బంది లేకుండా పంటలకు నీరు ఇవ్వటం, అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు కొన్ని కంప్లీట్ అయి ఉన్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఈరోజు పర్యవేక్షించేదానికి ఈరోజు కావలి నియోజకవర్గానికి ముఖ్యంగా పంచాయతీరాజ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రన్న ఈరోజు మన కావలి నియోజకవర్గానికి వస్తున్నారు. వాళ్ళతో పాటు మన ఎలక్ట్రికల్ అంటే పవర్ మినిస్టర్ మరియు అటవీ శాఖ మినిస్టర్, మన నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. వారితో పాటు మన జిల్లా మంత్రులైన ఐటీ మినిస్టర్ మరియు ఇండస్ట్రియల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ మన ఆత్మకూరు ఎమ్మెల్యే మరియు మినిస్టర్ అయిన గౌతమ్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారితో పాటు మనకి ఈరోజు అనేక ప్రాజెక్ట్స్ మన కావలి నియోజకవర్గానికి ఇవ్వటమే కాకుండా కావలిని సస్యశ్యామకం చేసే దాంట్లో పాటుపడిన మన జలవనరుల శాఖ మంత్రి సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి రేపు ఉదయం 9 గంటల నుంచి కావలి మరి కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా ఆముదాగు దిండుగో డ్రైనేజీని ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా అక్కడ చెట్టు నాటే కార్యక్రమం కూడా ఉంటుంది. మనం సాధించుకునే దానికి ఈరోజు ఆ మినిస్టర్స్ అంతా కూడా ఈరోజు వస్తున్నారు. కాబట్టి ఒక మంచి సదవకాశం మనం అందరం కూడా ఆ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ప్రజానీకం అంతా కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. నాడు నేడు స్కూళ్ళ అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష. విద్యాశాఖకు సంబంధించిన నాడు నేడు కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. 6 ఆగస్టు నుండి పాఠశాలలు పునఃప్రారంభం చేయాలని, అప్పుడే మొదటి విడత నాడు నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కరప్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా చూసుకుంది. దిస్ ఇస్ వన్ థింగ్ బట్ ఐఎమ్ సీరియస్లీ టెలింగ్ యూ, యూనో ఇంత మంచి కార్యక్రమం పిల్లల కోసం చేస్తూ ఉన్నాము. లెట్ టెల్ ఎవ్రీ ఆఫీసర్ హూ ఇస్ హ్యాండ్లింగ్ దిస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇంక్లూడింగ్ హెడ్ మాస్టర్స్ దాకా కూడా, లెట్ దట్ మెసేజ్ బి కమ్యూనికేటెడ్ దిస్ ఇస్ సంథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ది సొసైటీ. ఇంత డబ్బులు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వాలు కూడా ఎప్పుడు లేవు. సో వన్ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ, సో లెట్ ఇస్ నాట్ సబ్జెక్ట్ దిస్ టు ఎనీ కాంట్రవర్సీ. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ డన్ వెరీ ట్రాన్స్పరెంట్లీ అండ్ ఆల్సో జీరో ఎలిమెంట్ ఆఫ్ కరప్షన్ ఇస్ ఫౌండ్ హియర్. మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ టేక్ సచ్ ప్రికాషన్స్. ఇవి రెండు ఇంపార్టెంట్, ట్రాన్స్పరెన్సీ, కరప్షన్ లేకుండా ఉంటుంది. ప్లీజ్ మేక్ ష్యూర్. పిఆర్సి, డిఏ, సిపిఎస్ తదితర సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల ధర్నా ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష. నెల్లూరు జిల్లా కావలిలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పిఆర్సి, డిఏ మంజూరు, సిపిఎస్ రద్దు సమస్యలపై ఉపాధ్యాయులు ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఎన్జీఓ నాయకుడు శివ మాట్లాడారు. వారికి ఏపీ ఎన్జీఓ సిపిఐ సిపిఎం వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో డేగా సత్యం మాల్యాద్రి భాస్కర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘము కాబట్టి ఇక్కడ మన రాష్ట్ర మొత్తం మీద ఉద్యోగుల హక్కుల కోసం అందరూ ఒకటవ్వాలి. గ్రూపులు అంటూ ఏమి లేవండి. ఏపీ ఎన్జీఓ సంఘం ఏ సంఘం చేసినా కూడా ఏపీ ఎన్జీఓ సంఘం ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇస్తుంది. మేము చేసిన గతంలో కూడా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏపీ ఎన్జీఓ సంఘంలో కలిసి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గ్రూపులు ఏమి లేవు. ముఖ్యంగా అందరి యొక్క సమిష్టి కృషి ఏం చేయాలంటే ఉద్యోగుల హక్కుల కోసం మనం ఈరోజు ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక వారం ఆరు నెలల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మరి ఈరోజు ఆ హామీ ఏమైంది అనేది ఇంతవరకు అన్ని రోజులుగా మిగిలిపోయింది. అలాగే పీఆర్సీ 2018 నుంచి మాకు బకాయిలు అంటాయి ఉన్నాయి. మూడు సంవత్సరాలైనా కూడా ఈరోజుకి ఆ పీఆర్సీ సంఘం ఆల్రెడీ కమిటీ సంఘం ఇచ్చేసింది, కానీ ఆ యొక్క నివేదిక ఇంతవరకు బయటపెట్టలేదని చెప్పి ఉద్యోగులు ఆవేదనగా ఉన్నారు. ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలి కాబట్టి మేము కొంచెం మెతక దగ్గర అనుభవిస్తున్నాం చెప్పితే ఏ రోజు మేము ఏ ప్రభుత్వానికి అమ్ముడు పోలేదు. ఎవరు ఒక నాయకుడు చేసిన తప్పుకి దయచేసి సంఘం నిందించవద్దు. ఏపీ ఎన్జీఓ సంఘం 70 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘము. ఏదైనా ఈరోజు పెద్దల పాత్ర ఏపీ ఎన్జీఓ సంఘమే పోషిస్తుంది. ఖచ్చితంగా రేపు పీఆర్సీ తేవటంలో కూడా ఉద్యోగ సంఘాలు కలుపుకొని 2018 పీఆర్సీ వీళ్ళని త్వరగా నెంబర్ ఆఫ్ మనసులోనే పీఆర్ సాధిస్తానని చెప్పి కూడా ఏపీ ఎన్జీఓ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాలు మేము ఎదురు చూసాం. గత ప్రభుత్వం వేసిన పీఆర్సీ నివేదికను అమలు చేస్తారని, అలాగే ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూసి విధిలేని పరిస్థితుల్లో చివరికి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా ఏ సంఘానికి దొరకడం లేదు, ఇంక్లూడింగ్ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎవరికి దొరకడం లేదు. మరి ఏదైనా మాట్లాడితే రాజద్రోహం కింద కేసులు పెట్టి లోపలేయడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కాబట్టి విధిలేని పరిస్థితుల్లోనే ఈరోజు పీఆర్సీ 1/7/2018 అంటే ఇప్పటికి 3 సంవత్సరాలు జరిగిపోయింది. మరి 1/7/2018 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని అమలు చేయాలని, ఒక్క వారంలోనే రద్దు చేస్తానన్న సిపిఎస్ని దాదాపు ఎన్ని వారాలైందో ఆయనకే తెలియాలి. మరి అటువంటి సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలని. పెండింగ్లో 7 డిఏలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 7 డిఏలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వమే లేదు. కాబట్టి ఈ 7 డిఏల్ని పెరిగిన ధరలకు అనుగుణంగా నిన్నగాక మొన్న మీరు చూసి ఉంటారు కేంద్ర ప్రభుత్వం 11% డిఏ ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మాకు కూడా కేంద్ర ప్రభుత్వంతో సమానంగా రావాల్సినటువంటి డిఏని వెంటనే మంజూరు చేయాలని. ఇంటర్ సెకండరీ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 3 సబ్జెక్టుల యావరేజ్కి 30%, ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రతిభకి 70% వెయిటేజీతో ఫలితాలు ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ, ఈరోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈరోజు ఫైనల్ రిజల్ట్ను ప్రకటించడం జరుగుతూ ఉంది. ఫైనల్ రిజల్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఒకసారి గతంలోకి వెళ్తే మార్చి 2021న ఈ యొక్క ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఈ కోవిడ్ మహమ్మారి ఉధృతం, మరి ముఖ్యంగా సెకండ్ వేవ్ ఏ విధంగా తన తీవ్రతను ప్రదర్శిస్తూ మొత్తం వ్యవస్థను అతలాకుతలం చేస్తూ అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి పాఠశాలలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి నడపలేని పరిస్థితుల్లో, మరి ముఖ్యంగా విద్యార్థులకు అతి ముఖ్యమైనటువంటి ఈ యొక్క పరీక్షలు నిర్వహించే క్రమంలో మరి ఈ యొక్క కోవిడ్ వ్యాధి బారిన విద్యార్థులు పడకుండా ఉండాలని అన్ని ఏర్పాట్లు చేస్తూ మే 5న నిర్వహించాల్సినటువంటి పరీక్షలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పోస్ట్పోన్ చేసినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ అది మే 5 నుంచి 23 వరకు జరగాల్సినటువంటి పరీక్షలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. చివరకు మళ్ళా నిర్వహించాలని చెప్పి
అన్ని ఏర్పాట్లు చేసినా కూడా సుప్రీం కోర్టు వారి డైరెక్షన్స్ను అనుసరించి జూన్ 25వ తారీఖున ఈ యొక్క ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2021 థియరీ ఎగ్జామినేషన్స్ను రద్దు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సెకండ్ ఇయర్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామంటూ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ వెల్లడి. నెల్లూరు జిల్లా కావలి టీడీపీ డివిజన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని త్వరలోనే సమసిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, మన్నవ రవిచంద్ర, ఏగూరు చంద్రశేఖర్, రాజ్కుమార్ చౌదరి, తటవర్తి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావలి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు నన్ను దీన్ని ఒకసారి మొత్తం కావలని ఉండే పరిస్థితుల నుంచి దీన్ని సెటరేట్ చేయడం కోసం నాకు ఈ కావలి బాధ్యతలు ఇచ్చారు. కావలిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరినీ కలవడం జరిగింది. నాకు ఎంతో సంతోషం వేసింది, ఎందుకంటే మ్యాక్సిమం సీనియర్స్ అనుభవం ఉండేవాళ్ళు, రాజకీయ పరిపూర్ణత ఉండేవాళ్ళు, ఒక్కొక్కరు 30 సంవత్సరాల నుంచి వేరే వేరే పార్టీలు ఉన్న రాజకీయ అనుభవం, ఇట్స్ ఎ మ్యాసివ్ కలెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ యొక్క కావలిలో అధ్యక్షుడిని కాదు, ఐ మీన్ ఈ యొక్క కావలికి ఎన్నికలకి ఒక మంచి ఇన్ఛార్జ్ వస్తారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక బలమైన వ్యక్తి, సమాజానికి సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో ఉండే వ్యక్తి వస్తారు. కావలి పైన ఒక ప్రేమ ఉండే వ్యక్తి వస్తాడు. కావలి ప్రజలకి సేవ చేయడానికి ఒక కంకణం కట్టుకునే వ్యక్తి వస్తాడు. అయితే ఈ మధ్యలో ఒక తెలుగుదేశం పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది, బూత్ల కాడినుంచి నగరాల కాడినుంచి పట్టణాల కాడినుంచి విలేజెస్ పంచాయతీల కాడినుంచి ఆ స్ట్రక్చర్ని నెలకొల్పడం, ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్తని రక్షించుకోవడం, కాపాడుకోవడం, వాళ్ళ పైన ఒక ఈగని కానీ వాళ్ళనికుండా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దానికే నేను మెయిన్గా వచ్చింది. ఒక ధైర్యం, ఇక్కడ చేస్తుండే అరాచకాలు అధికారులు కావచ్చు, వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత బాధ్యతల్ని, వ్యక్తిగత మర్యాదని మర్చిపోయారు. ఈరోజు ఇక్కడ ఉండే నాయకులు ఏం చెప్తే అది చేస్తున్నారు, ఇది మంచిది కాదు. వైఎస్ఆర్ కాపు నేస్తంపై దుష్ప్రచారం తగదు, వైసీపీ నేతల హెచ్చరిక. కమిటీలో చెప్పిన మాటని ఒక గ్రామానికో వార్డుకో ఒక 5 మందికో 10 మందికో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో 5-6 పథకాలు, కాపుల్లో కానీ ఏ పునస్థుల్లో అయినా 5-6 పథకాలు జరుగుతా ఇస్తామన్నారు. సిగ్గు లేకుండా ఈ తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఎట్టు చేశాడు అట చేశాడు అని మాట్లాడటం, రెండోసారి మాట్లాడితే మేము ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఇంకా ఇక్కడలోపు ఉండే అక్కజనులందరికీ కూడా 15,000 ప్రతి ఏటా, 5 సంవత్సరాలకి 75,000 వేసి వాళ్ళ ఆర్థిక స్థితిని పెంపొందించడం కోసంగా జగనన్న రిలీజ్ చేసిన అమౌంట్కి ఎంతోమంది లబ్ధి చేకూరుస్తున్న సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాపులకి ఎక్కడిచ్చారు? మన మొగవీటి మోహన్ రంగా గారిని చంపింది ఎవరు? మా కాపు నాయకుడు, కాపు సింహం అటువంటి వ్యక్తిని అణగదొక్కి కాపులు ఎక్కడ డెవలప్ అవుతారని చెప్పేసి అణగదొక్కింది ఎవరు? ఒకసారి మీరు ఆలోచించండి, మీడియా మిత్రులందరికీ తెలుసు.
అదే విధంగా కాపు రిజర్వేషన్ కోసం ఒక ఉద్యమాన్ని చేపట్టిన ముద్రగడ పద్మనాభం గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ గవర్నమెంట్ లో పెట్టారు? సోదరా మలిశెట్టి వెంకటేశ్వర్ గారు, ఒక్కసారి నిజాలు జరిగిన విషయాలు తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. మీరు గత ప్రభుత్వంలో కాపులు, బలిజ, తెలగ, ఒంటరి అన్ని తెగలకు కూడా సంబంధించి మీ ప్రభుత్వంలో చేసింది 400 కోట్ల లోపే లబ్ధి. యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట 13వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్ష సందర్భంగా కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద మోకాళ్లపై నిలబడి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి ఐటీడీఏ పీఓను సస్పెండ్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఈ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు తలపల ప్రభాకర్, యానాదుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీ పెంచలయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బిఎల్ శేఖర్, ప్రధాన కార్యదర్శి రాపూరు కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇండ్ల రవి, యువజన విభాగం అధ్యక్షులు ఎల్లంపల్లి రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇండ్ల మల్లి, మహిళా నాయకురాలు చెంబేటి ఉష, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఏకొల్లు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.